టాలీవుడ్ లో ఫేమ్ వచ్చిందా, చలో బాలీవుడ్ వెళ్ళిపోదామనే హీరోయిన్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు ఇక్కడైనా అక్కడైనా ఏదైనా ఒక ఇండస్ట్రీకి ఫిక్స్ అయ్యేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. పాన్ ఇండియా వైడ్ గా ఫేమ్ కావాలనుకుంటున్నారు, టాలీవుడ్ బాలీవుడ్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. లేటెస్ట్ గా శ్రీలీల ఈ లిస్ట్ లో చేరింది. గుంటూరు కారంలో మాస్ స్టెప్పులేసి దేశాన్ని ఊపేసిన శ్రీలీల ఆ తర్వాత సడన్ గా కనిపించడం మానేసింది. తెలుగు చిత్రాలు కమిట్ కావటం తగ్గించేసింది. ఇలా ఎందుకు అంటే వరుస ఫ్లాపులు కదా, బ్రేక్ తీసుకుంది అనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహం హీరోగా పరిచయం అవుతున్నాడు. అతను నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది శ్రీలీల. ఈ చిత్రం ఆమెకు తొలి హిందీ చిత్రం. గతంలో రష్మిక, రీసెంట్ గా కీర్తి సురేష్, సాయి పల్లవి ఇలా సౌత్ లో ఫేమ్ అందుకున్న వెంటనే బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు శ్రీలీల కూడా సీనియర్ దారిలో వెళ్లాలని ఫిక్స్ అయింది. ఒక్కసారి బాలీవుడ్ లో కూడా ఫేమ్ అందుకుంటే పాన్ ఇండియా హీరోయిన్ క్రేజ్ సంపాదించి రెమ్యునరేషన్ లో హైక్ అడగవచ్చు. ఓ విధంగా పాన్ ఇండియా మార్కెట్ అనేది ఈ తరం హీరోయిన్స్ కు ప్రమోషన్ లాంటిదే.